హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 8.3లో 7-8 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా థీరం 8.6ని యూజ్ చేసి చేస్తాము. 7th ప్రాబ్లం, ఏబీసీ ఈజ్ ఏ ట్రయాంగిల్ అండ్ పీక్యూ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ మీటింగ్ ఏబీ ఇన్ పి అండ్ ఏసీ ఇన్ క్యూ. ఇఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అండ్ బీపీ ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్స్, ఏక్యూ ఈజ్ ఈక్వల్ 1.5 సెంటీమీటర్స్, సిక్యూ ఈజ్ ఈక్వల్ 4.5 సెంటీమీటర్స్, ప్రూవ్ దట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1/16 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. దీనికి మనం ఫిగర్ గీసుకున్నట్లయితే ఒక అవగాహన వస్తుంది. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. చూడండి, ఈ ఫిగర్ గీసినట్లయితే ఏబీసీ ట్రయాంగిల్ ఇది. ఇందులో పీక్యూ అనేది ఒక స్ట్రైట్ లైను, ఏబీని పి అనే పాయింట్ అలానే ఏసీని క్యూ అనే పాయింట్ టచ్ చేస్తుందంట. ఏపీ వాల్యూ, పీబీ వాల్యూ, అలానే ఏక్యూ వాల్యూ, క్యూసీ వాల్యూ ఇచ్చారు. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఏరియా ఆఫ్ ఏపీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1/16 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ పీక్యూ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ మీటింగ్ ఏబీ అట్ పి. ఏబీ లైన్ని పి అనే పాయింట్ దగ్గర టచ్ చేసింది. ఏబీ ఇన్ పి అండ్ ఏసీ ఇన్ క్యూ, అలాగే వీటి వాల్యూస్ ఇచ్చారు. ఏపీ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, పీబీ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, ఏక్యూ ఇజ్ ఈక్వల్ టు 1.5 సెంటీమీటర్స్, క్యూసీ ఇజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. సో మనకి వీటి రేషియో కనుక్కున్నట్లయితే ఏపీ బై పీబీ ఇజ్ ఈక్వల్ టు 1/3. అలాగే ఈ రేషియో కూడా కనుక్కున్నట్లయితే ఏక్యూ బై క్యూసీ ఇజ్ ఈక్వల్ టు 1.5 బై 4.5. పాయింట్ తర్వాత పైన కింద రెండు కూడా ఒక డెసిమల్ ప్లేసెస్ే ఉంది కాబట్టి పాయింట్ తీసేసి రాసినట్లయితే 15/45, 15 ones 15 threes. ఏక్యూ బై క్యూసీ రేషియో 1/3నే, ఏపీ బై పీబీ రేషియో కూడా 1/3నే. సో ఈ రెండు ఈక్వల్ అని రాసుకోవచ్చు. ఏపీ బై పీబీ ఇజ్ ఈక్వల్ టు ఏక్యూ బై క్యూసీ. సో మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం కాన్వర్స్ ప్రకారం పీక్యూ డివైడ్స్ ఏబీ అండ్ ఏసీ ఇన్ ది సేమ్ రేషియో. పీక్యూ డివైడ్స్ ఏబీ అండ్ ఏసీ ఇన్ ది సేమ్ రేషియో. ఏపీ బై పీబీ రేషియో 1/3నే, ఏక్యూ బై క్యూసీ రేషియో కూడా 1/3నే. పీక్యూ డివైడ్స్ ఏబీ అండ్ ఏసీ ఇన్ ది సేమ్ రేషియో. సేమ్ రేషియోలో కనుక డివైడ్ చేస్తే ఆ లైన్ థర్డ్ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం కాన్వర్స్ ప్రకారం బై కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, బీపీటీ అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, పీక్యూ ప్యారలల్ టు ఏబీసీ. పీక్యూ అనేది ఏబీ లైన్ని అలానే ఏసీ లైన్ని డివైడ్ చేస్తే ఈక్వల్ రేషియోలో థర్డ్ లైన్ అటువంటి బీసీ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. అంటే పీక్యూ బీసీ రెండు ప్యారలల్ లైన్స్. టూ ప్యారలల్ లైన్స్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. సో ఏపీక్యూ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ ఎంత ఉంటుందో ఏబీసీ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు మనం టూ ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, ఏబీసీ అనే మొత్తం ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్, అలానే ట్రయాంగిల్ ఏపీక్యూ, ఈ టూ ట్రయాంగిల్స్లోనూ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అవుతుంది. ఎందుకంటే రెండిట్లోనూ ఇది కామన్ యాంగిల్. అలాగే యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఈ రెండు ఎందుకు ఈక్వల్ అంటే పీక్యూ బీసీ ప్యారలల్ లైన్స్ కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ప్యారలల్ లైన్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఏఏఏ సిమిలారిటీ ప్రకారం ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏపీక్యూ. ఏఏఏ సిమిలారిటీ ప్రకారం, యాంగిల్ 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 సిమిలారిటీ ప్రకారం టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు.
సో టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు రేషియో ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీక్యూ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఇజ్ ఈక్వల్ టు వాట్ కరస్పాండింగ్ సైడ్స్ ఏపీ బై ఏబీ హోల్ స్క్వేర్ థీరం 8.6 ప్రకారం. సో ఇక్కడ రాసుకోవాలి థీరం 8.6 స్టేట్మెంట్ రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ థీరం 8.6 ప్రకారం ఇది రాసుకోవచ్చు మనం ఏపీ బై ఏబీ హోల్ స్క్వేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఏపీ బై ఏబీ. సో మన ప్రాబ్లంలో ఏపీ వాల్యూ ఇచ్చారు 1, ఏబీ అంటే ఏపీ ప్లస్ పీబీ. ఒకసారి ఫిగర్ చూడండి, ఏబీ లెంగ్త్ ఆఫ్ ఏబీ రావాలంటే ఏపీ ప్లస్ పీబీ ఈ రెండింటిని యాడ్ చేయాలి, అంటే 1 + 3 = 4 అవుతుంది. లెంగ్త్ ఆఫ్ ఏబీ 4 అవుతుంది, ఏబీ వాల్యూ 4 అని రాసుకోవచ్చు. సో ఏపీ 1 ఏబీ 4 1/4 హోల్ స్క్వేర్ ట్రయాంగిల్ ఏపీక్యూ బై ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. 1² అంటే 1, 4² అంటే 16. సో ఏపీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఈ ఏబీసీ అటు వెళ్ళినట్లయితే ఈ బై ఏబీసీ అటు వెళ్తే ఇంటూ ఏబీసీ అవుతుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఇటు డివైడెడ్ బై వాల్యూ అటు వెళ్తే ఇంటూ అవుతుంది, 1/16 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. సో మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే. నెక్స్ట్ 8th ప్రాబ్లం, ది ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ 81 cm² అండ్ 49 cm² రెస్పెక్టివ్లీ. ఇఫ్ ది యాల్టిట్యూడ్ ఆఫ్ ది బిగ్గర్ ట్రయాంగిల్ ఇస్ 4.5 cm, ఫైండ్ ది కరస్పాండింగ్ యాల్టిట్యూడ్ ఫర్ ది స్మాల్ ట్రయాంగిల్. ఆల్రెడీ మనకు ఇక్కడ 5th ప్రాబ్లంలో ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ యాటిట్యూడ్స్ అండ్ మీడియన్స్ అని ప్రూవ్ చేసాము కదా, దాన్ని యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లం చేస్తాము. సో ఈ ప్రాబ్లమ్కి ఫిగర్స్ గీసినట్లయితే టూ సిమిలర్ ట్రయాంగిల్స్, ఒక ట్రయాంగిల్ ఏబీసీ ఇంకో ట్రయాంగిల్ డిఈఎఫ్ అనుకుందాము. అలాగే యాల్టిట్యూడ్స్ అంటే వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి గీసే పర్పెండికులర్నే యాల్టిట్యూడ్ అంటాము. సో ఏఎక్స్ ఈజ్ యాటిట్యూడ్ ఫర్ బీసీ అండ్ డివై ఈజ్ యాటిట్యూడ్ ఫర్ డిఈఎఫ్. ఫస్ట్ గివెన్ రాసుకుందాం, గివెన్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్, ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇచ్చారు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఇస్ ఈక్వల్ టు 81 cm². ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఇస్ ఈక్వల్ టు 49 cm². అలాగే ఒక ట్రయాంగిల్లో బిగ్గర్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ కూడా ఇచ్చారు, అంటే ఏఎక్స్ వాల్యూ ఇచ్చినట్లు. ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 4.5 cm. మనం కనుక్కోవాల్సింది టు ఫైండ్ డివై వాల్యూ కనుక్కోవాలి, టు ఫైండ్ డివై, దీన్ని ఎక్స్ అనుకుందాం. మనకు ఆల్రెడీ థీరం 8.6 స్టేట్మెంట్ ప్రకారం ఏరియా ఆఫ్ రేషియోస్ ఆఫ్ టూ ట్రయాంగిల్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఇజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్స్ స్క్వేర్స్ రేషియోకి ఈక్వల్ ఏఎక్స్ బై డివై హోల్ స్క్వేర్. సో ఇది ఎలా రాసాము అంటే థీరం 8.6 ప్రకారం రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టేట్మెంట్ని ప్రతి ప్రాబ్లంలో ఇచ్చేసాము, ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్కి ఈక్వల్, కరస్పాండింగ్ మీడియన్స్కి ఈక్వల్, కరస్పాండింగ్ యాటిట్యూడ్స్కి కూడా ఈక్వల్.
సో దాని ప్రకారం ఈ స్టేట్మెంట్ రాసామన్నమాట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఇచ్చారు మనకు ఆల్రెడీ 81 బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ 49 ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ కూడా ఇచ్చారు 4.5 బై మనం కనుక్కోవాల్సింది డివై హోల్ స్క్వేర్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే డివై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు డివై స్క్వేర్ ఇంటూ 81 ఇజ్ ఈక్వల్ టు 4.5 హోల్ స్క్వేర్ ఇంటూ 49. మనకి డివై స్క్వేర్ కావాలి, డివై వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 81 రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై 81 అవుతుంది ఇంటూ 49/81. ఇక్కడ ఉంది డివై స్క్వేర్, బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేసినట్లయితే డివై ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4.5 హోల్ స్క్వేర్ ఇంటూ 49/81. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, 4.5 ఇంటూ 49కి స్క్వేర్ రూట్ 7, 81కి స్క్వేర్ రూట్ 9. డివై ఇజ్ ఈక్వల్ టు 4.5 2 9 అవుతుంది, అంటే 7/2 అంటే 3.5 సెంటీమీటర్స్. సో లెంగ్త్ ఆఫ్ డివై ఇజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. సో ప్రతి ప్రాబ్లంలోనూ 8.3లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లంలోనూ థీరం 8.6ని యూజ్ చేశాము. సో థీరం 8.6 స్టేట్మెంట్ అనేది బాగా వచ్చి ఉండాలి.